ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ తొలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 52 రోజులు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో గత 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలియడంతో టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక చంద్రబాబుకు స్కిల్ కేసులో మధ్యంతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లు జస్టిస్ టి మల్లికార్జునరావు ధర్మసానం తెలిపారు. ఇక 5 షరతులతో బెయిల్ ఇచ్చింది. చూసుకోవచ్చు ప్రత్యేక వేలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చేరుకుంటే